అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్ గార్డ్ ఇక్కడికి వచ్చి చావడు కదా. వచ్చినా చావడు, ఏనుగుల చేత ఈడ్పించుకోద్దాం అన్న వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్ గార్డ్ ని ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా సత్యమే. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు, మీ చిన్న ఫ్యామిలీ కొంప మునిగిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేసి వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా, పదా. అప్పారావు, రావణ నాటి సంభావన ఇవ్వవు కదా, వస్తున్నా. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందర కానివ్వండి. 1 2 3 ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వే. ఫోన్ నాక. ఎవరు? నేనన్నయ్యా. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికెలా తగలట్టావు రా? నిన్ను ఇనుప గొలుసుతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా గొలుసులు. తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవద మరి, మనది ఏమైనా సామాన్యమైన లెగ్గ? ప్యూర్ ఐరన్ లెగ్ లేదండి బాడీ. లారీలు లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి పోమ్రమసివాడా. లారీ వాడు వాళ్ళు కేసు పెట్టి నిన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్యా, వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి, నేను మాట్లాడతాను. హలో. నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా ఎందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు శ్రార్థాలు మాసికాలు మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్ లాకప్ల లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అంటే ఎక్కడ? మీ ఇంట్లో దొంగలు పడ్డారా సార్? మా ఇంట్లో దొంగలు పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తిపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడైనా పారిపోతా. హలో. ఏమిటి, నన్ను కరీంనగర్ అడవులకు ట్రాన్స్ఫర్ చేశారా? నాయనోయ్, నా సైత చేతుల్లో మాట అయిపోతున్నాను రో. వరుసని ఎన్ని కూరలు జరిగిపోతున్నాయి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏరాడి గదు చేసిన మీద బాంబు వేస్తారు. అన్నావా గోవింద, 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 ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముచ్చుకొస్తుందో ఏమో, పువ్వులు తెల్లై కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవింద? అన్నయ్య, ఒకే పూజకి 2 దక్షిణలేమో అన్నావా గోవింద, 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 గోవింద. అవధాన గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయించు. ఓకే పంతులు గారు. అమ్మా, మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. పంతులు గారు తల్లి, ముందు మా ఇద్దరి పేరున అర్చన చేయించండి. పంతులు గారు అమ్మా, ముందు మాకు. పంతులు గారు తల్లి, ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి.
పనిచేస్తాను తల్లి. హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటగోపం ముందు మీకు పెడతానమ్మా. ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటగోపం మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవిందా, అక్కడ అలా గోవిందా, ఇప్పుడు ఎలా గోవిందా? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు ఇద్దరు గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరువు అర్చన చేయండి. భలే ఐడియా గోవిందా, గణపతి గోవిందా పూచుకో. అవధాని గారు, మాకు ఐరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు, మళ్ళీ మాకు, ఏం మాకు మాకమంటారు గోవిందా? అందరికీ శుభంగా ఉంటుంది, స్వామివారి పెరటి అర్చన చేయండి. ఆహా, ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవిందా. ఆగన్నయ్యా, అదేమిటండి సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? పంతులు గారు, ఆయన చెప్పిందే కరెక్ట్. ముందు మా పేరెంట్ చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ముందు తీసుకుని చేయించండి. ముందు తీసుకోండి, తీసుకుని చేయించండి. అయ్యో ఎందుకన్నా వరి, బొమ్మ పురుషు వేద్దాం, బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం. అలా చెప్పావరా, ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ముందు మన పేరున చేయమనండి. అర్చన అంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతో నిశ్చయించుకోండి. అది కాదు, అది కాదు సత్య, పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి సత్య. ఒరే నాయన, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా, బొరుసు పడింది అనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్యా? నేను మహదానందంగా ఉన్నాను కదా, కళ్ళు మూసుకోమ్మా, మూసుకో.